సార్ 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 గుడ్ మార్నింగ్ సార్ ఎవడరా నువ్వు సార్ మీకు పనికి మనిషి అవసరం ఉన్నారట అందుకే వచ్చాను బుద్ధి లేకపోతే సరే రోడ్డు మీద అడుగుతారా అవును నాకు పర్సనల్ మనిషి కావాలి ఏ పని చెప్పినా చేస్తావా ఏ పని చెప్పినా చేస్తానండి ఈ నిచ్చెనంటరా నిచ్చెనండి నేను ఏ పని చేయనండి ఆహా ఎప్పుడు కొన్నారా నా పెళ్లి రోజునే నేను కొనుక్కున్నానండి ఓహో మంగళ సూత్రం కట్టారన్నమాట నువ్వు ఏంటోరా ఈ మధ్య నాకు పడుకుంటే నిద్ర రావట్లా నడుస్తుంటే వస్తుంది బాత్రూమ్ కి వెళ్తే ఇరుం రావట్లేదు బెడ్రూమ్ లోకి వెళ్తే వస్తుంది ఇదేంట్రా బాబు అని డాక్టర్ కన్సల్ట్ చేశా మీరు ఒక నెల రోజులు పులిపాలు తాగండి తగ్గిపోతుందని చెప్పాడు పులిని కొందాం అనుకుంటున్నా అవునరా నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే పులికి శుభ్రంగా స్నానం చేయించి ఒళ్ళు మర్దన చేసి సాయంత్రానికల్లా ఒక గ్లాసు పాలు పితికి నాకు ఇవ్వాలంతే అరే కైలాసం ఇక్కడ పుట్టంకాయ కడ ఉందా లేడీ మార్కెట్కి వెళ్ళిందండి లేకపోతే ఏంటండి పులిని పెంచి పాలు పెట్టకమంటే ఎవడైనా పంచేస్తాడండి ఏంటి పులి అన్నారా పులి అన్నారా నా మతపరపమండ మేకన పోయి పులి అన్నానరా మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అయింది హాయిగా సినిమాకి వెళ్దామంటే మేనేజర్ లీవ్ ఇవ్వడే హృదయాన్ని కరిగించేలా విషాదంగా ఏదో ఒకటి చెప్పి దేవదాసు నిన్ను రోడ్డు మీదే అడ్డి వేస్తా పదహారు రోజులు తీసుకో తదన పెట్టి తిరిగిరా నీ సొంత మా ఉంటున్నావు కదా నేను కూడా వచ్చి ఆ డెడ్ బాడీకి దండేస్తా ఏంటి డెడ్ బాడీకి మీరు మాల వేస్తారా ఇక మీదటే శవాన్ని రెడీ చేయాలి ఏంటండి అది అది పేనుకు స్నానం చేయించి బెంచ్ మీద పడుకోబెట్టాలి కదా అదే చెప్పాను అలాగే తొందరగా రెడీ చేయి నేను గంటలో వస్తా నీ ఆరోగ్య జాగ్రత్త మాల వేయడానికి ఈయన వస్తానంటున్నాడు డెడ్ బాడీ కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి బాబు ఆ మేనేజర్ వస్తున్నాడు తొందరగా డెడ్ బాడీ లాగా పడుకోవయ్యా కిరాయికి నటించడానికి వస్తే బెదిరిస్తావా సరే ఎక్కడ బాడీ జాకెట్ లోపల వేసుకున్నాను నేను అడిగింది నీ లో బాడీ కాదు మీ మామ డెడ్ బాడీ తలాంగ తదిగిన డై నాన్న నాన్న ఏమిటి నాన్న అవును నీకు మామ అయితే నాకు నాన్నేగా నాన్న నాన్న ఇంట్లో ఉన్న మగవాడు ఒక్కడే ఆ నీ మామ వాడు చచ్చిపోయాడు ఈ చుట్ట ఎక్కడి నుంచి వచ్చింది నేనే కాల్చాను నువ్వు చుట్ట కాల్చావా ఎప్పుడు చుట్ట కాల్చను పుట్టినప్పుడు నువ్వు మందు కొడతావా ఎప్పుడు మందు కొట్టను మత్తు మాత్రలు దొరకపోతే కొడతాను నువ్వు మత్తు మాత్రలు కూడా వేసుకుంటావా ఇప్పుడు అర్థమైందే నాకు మీ మామ ఎందుకు చచ్చిపోయాడు నీకు ఇలాంటి దౌర్భాగ్యపాలంటే ఉన్నాయన్నమాట ఎక్కడి దగ్గు నేనే సార్ ఏంటి నీ బొగ్గుంతలో ఉందే అప్పుడప్పుడు మగవాళ్ళ గుంతులో మాట్లాడతారు మీరైతే తండ్రి నాన్న నాన్న ఏమిటిది శవన్ నోట్లోంచి పొగొస్తుంది అది మా మామ గూడ్స్ ట్రైన్ లో ఇంజిన్ డ్రైవర్ గా ఉండేవాడు కదా అప్పుడప్పుడు నోట్లో దూరిన పొగ ఇప్పుడు ట్రైన్ బయటికి వస్తుంది పాపం దేహాన్ని వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోవడం అంటే ఇదేనేమో అయ్యయ్యో ఒట్టి చావు గిరాకి ఇలా ఉన్నాడే వచ్చావా పని చూశావా మాల వేసేసి పోదామా అనుకుంటా అరికట్ చెప్తున్నాడే ఎవరో గుణుకుతున్నట్టుందండి అదే అండి నేనే మగవాడి గొంతులో గుణిగాను ఓహో అయ్యో పొరపాటు జరిగిపోయింది ఏం పొరపాటు సార్ శవాన్ని ఉత్తరం పడుకోబెట్టారండి దక్షిణం పడుకోబెట్టాలి కదా అది మా ఆచారం దక్షిణం ఏంటి శవం బోర్లా పడుకుంది అదే అండి
శవం ఎక్కడైనా తిరిగి పడుకుంటుందండి అది అప్పటి నుంచి అలాగే పడుకొనుంది మీకే మతిమరుపు ఓహో సార్ మీకు టైం అవుటలా మీ ఆఫీస్ కెల్రా నో మీకు ఆఫీస్ లో ఎన్న పన్ను ఉన్నాయి సార్ ఎంత పన్నునా సరే వెళ్ళను ఈ శవాన్ని స్మశానానికి తీసుకెళ్లి తగలబెట్టే వరకు వెళ్ళను అయ్యయ్యో నేను రొని తగలబెట్టకుండా వదిలిపెట్టేటట్లేదు ఆ ఇప్పుడు ఎవరు వచ్చారో చెప్పు చెప్పు ఇప్పుడు నేనే సార్ సార్ మీరు ఆఫీస్ కెల్పండి సార్ నో నేను వెళ్ళను ఈ శవాన్ని స్మశానం దాకా తీసుకెళ్లి కట్టెలతో తగలబెట్టాల్సిన అవసరం లేదు లేటెస్ట్ గా ఒక మిషన్ వచ్చింది వీడిని తీసుకెళ్లి అందులో పెడితే 5 నిమిషాల్లో బూడిద అయిపోతాడంట అయ్యయ్యో 5 నిమిషాల్లో బూడిదా అయ్యయ్యో నిజంగానే చచ్చిపోయాడు నిజంగానే చచ్చిపోయాడంటే ఇంతకుముందు అబద్ధంగా చచ్చిపోయాడా అవును మా మావి చచ్చాడు నాపు చాలండి శవాన్ని పెద్ద పెళ్లి కొడుకులా తయారు చేస్తున్నారండి వీడు బతుకున్నప్పుడే శవంలా ఉంటాడు ఇలాగే తీసుకెళ్ళామంటే మనం ఇరుక్కుపోతాం అందుకే కొంచెం మేకప్ చేసామనుకో మనకి సేఫ్టీ సులభంగా కాల్ చేసి రావచ్చు ఎత్తు పడుకో పడుకో దానే పడుకో ఏమండి ఇప్పుడు మన ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నాము తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకోవడానికి కొట్టారంటారా పదండి పదండి దరిద్ర ప్రభు వీడు చచ్చి మన ప్రాణాలు తీసేస్తున్నాడు వీళ్ళు ఎలాగైనా వదిలించుకోవాలి భామ అమ్మా అలీబాబా గుహ నిద్రపోవడానికి ఆవలించాడు అలాగే స్టక్ అప్ అయిపోయింది ఓ మంచి డాక్టర్ కి చూపించొచ్చు కదా ఎందుకు చూపించలేదయ్యా మ్యాన్సన్ హౌస్ లో డాక్టర్ మెక్డోవల్ ఫుల్ డే చెకప్ చేశాడు జానక్ష హాఫ్ డే చెకప్ చేశాడు నెపోలియన్ క్వార్టర్ డే చెకప్ చేశాడు అయినా లాభం లేకపోయింది విదేశాల నుంచి జానీ బాకర్ వచ్చి 2 ఫుల్ డేస్ చెకప్ చేసిన తర్వాత ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుందని రాయల్ ఛాలెంజ్ చెప్పాడు మీరు చెప్పే డాక్టర్ పేరు అంటే మత్తుగా ఉంది ఇంత మంది చేస్తే మొత్తం మొత్తంగా ఉంటుందా ఫ్రెష్ గా ఉంటుందా కబురు పెడతాను ఇలా తగులుకున్నాము పోసి అయ్యో ఇప్పుడు ఎలాగా నీ దగ్గర తుట్టుందా లేవు ఉన్నవన్నీ కాల్చేస్తాను ఆ దగ్గర సిగరెట్ ఉందిలే ఎవరు మా మావయ్య శ్మశానం చూడాలని ఆశపడ్డాడు తీసుకువెళ్తున్నావు ఆపండి నేను ఏమన్నా అమ్మాయి కొండ అనుకున్నారా నన్ను ఎవరు మోసం చేయలేరు నాకు నిజం తెలిసిపోయింది అవును నోట్లో సిగరెట్ పెట్టారు వెలిగించడం తెలీదా నేను వెలిగిస్తాను మాత్రంగా తీసుకోండి ఆహా నెక్స్ట్ డేజీ వీడే ఈ పక్కడు బండెడ్చే వాళ్ళ బరువు మామా సూపర్ ఐడియా వచ్చింది అడు చూడు సరిగ్గా వీడి చేతిలో ఉన్న దిష్టి బొమ్మ వీడిని అక్కడ పెట్టేసి మన చేతులు దులిపేసుకుందాం బ్రహ్మాండమైన ఐడియా సార్ ఏమేంటండి దిష్టి బొమ్మ అనుకుంటే అది శవమేనే అవును సార్ ఎవడో మళ్ళాగా ఐడియా వేసి ఆ దిష్టి బొమ్మను తీసేసి శవాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు మన శవాన్ని మరణ తీసుకుని వెళ్దాం లేకపోతే ఇద్దరిని మరణ చంపారు కూడా పోలీసులు బొక్కలో పెడతారు పదండి ఎట్లాగో శవాన్ని పూడ్చి పెట్టేశాను అబ్బా ఏమండి డెడ్ బాడీ ఇక్కడే ఉంది అయితే నేను పూడ్చింది ఎవరిని మేనేజర్ గారు మేనేజర్ గారు అయ్యో ఎంత తప్పు జరిగిపోయింది మేనేజర్ గారు అయ్యో ఆ పక్కండి అనుకుని మిమ్మల్ని పూడ్చేశానే నీ వేసి బెట్టికి బుక్కు గిక్కు తెగిపోయిందో ఏమో మేనేజర్ గారు నన్ను క్షమించండి నన్ను క్షమించాలి మేనేజర్ గారు
బతుకుండగానే పుచ్చిపెట్టావు కదే నన్ను క్షమించండి సార్ అంతా ఈ వ్యాధి వల్ల వచ్చి పడింది చచ్చి కూడా సాధిస్తున్నాడే వీడిని కాల్చవద్దు పూడ్చవద్దు కొట్టి 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 చంపుతాను చెయ్యి ఈ చెప్తా నిన్ను 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 మళ్ళీ బతికేవా ఏంట నవ్వు నేను ఏ లోకంలో ఉన్నాను భూలోకంలోనే ఉన్నావు రే అప్పుడు షాట్తో ఖమాలమని చచ్చావు ఇప్పుడు టపటపా టపటపా కొట్ట ఖమాలమని లేచావురా ఆ తెనాలి రాముడు బాధకి తట్టుకోలేక ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నావు బాబు నన్ను వదిలేయండి నన్ను వదిలిపెట్టండి బతుకుంటే మనుషులకైనా తినొచ్చు వాడు మనల్ని వదిలిపెట్టినా నేను నిన్ను వదలను బాబా బాబా